సిద్దిపేట జిల్లా దుబ్బాకలో చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి మెదక్ ఎంపీ రఘునందన్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఆత్మ గౌరవం కోసం, భూమి కోసం, భక్తి కోసం, పేద ప్రజల హక్కుల కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని, ఆమె త్యాగాలను స్మరించుకోవడం తమ కనీస కర్తవ్యమన్నారు. ఐలమ్మ పోరాట పటిమ స్ఫూర్తిని అందరూ మహిళలు గుర్తుంచుకొని ఆమె అడుగుజాడల్లో నడవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బాలాజీ గౌడ్, సుంకు ప్రవీణ్, రవీందర్, సుభాష్ రెడ్డిలతో పాటు రజక సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవం కోసం, భూమి కోసం, భక్తి కోసం, పేద ప్రజల హక్కుల కోసం పోరాడినటువంటి చాకలి ఐలమ్మ లాంటి ఒక గొప్ప వీర వనిత జన్మదినం సందర్భంగా వారిని గుర్తించుకోవడం అనేది, వారు చేసినటువంటి పోరాటాన్ని గుర్తు చేసుకోవడం అనేది తెలంగాణ ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా భూమి కావాలని, భక్తి కావాలని, పేదోడికి ఆత్మగౌరవం కావాలని ఒక మహిళ అయినప్పటికీ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ ఉద్యమానికి ఒక చుక్కానిలా, ఒక దిక్సూచిలా నిలబడిన చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సోదరి మనందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.